ఈ నీలకంఠ పర్వత ఆవిర్భావానికి మరొక కారణం కూడా పురాణాలలో కనపడుతూ ఉంటుంది. బ్రహ్మకు ఒకప్పుడు 5 శిరస్సులు ఉండేవట. ఆయన ఒకసారి తన చేతనే సృష్టింపబడిన తన పుత్రికని మోహించాడట. అక్కడే ఉన్న పరమశివుడు అది చూసి కోపించి తన ఖడ్గంతో బ్రహ్మ ఏ శిరస్సుతో ఆ కన్యకను మోహించాడో ఆ శిరస్సును ఖండించి వేశాడు. అయితే ఆ బ్రహ్మహత్యా దోషం ఆయన్ను విడిచిపెట్టలేదు. బ్రహ్మ శిరస్సు శివుని చేతిలో అలాగే ఉండిపోయింది. ఆ పాతకం నుంచి తను విముక్తిని పొందాలని ముల్లోకాలలోని అన్ని తీర్థాలలో పుణ్యనదులలో పరమశివుడు స్నానం చేశాడట. కాని ఆయన దోషం పోలేదు. అప్పుడు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు సూచనపై ఈ బదరీక్షేత్రాన్ని సందర్శించాడు శివుడు. బదరీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే శివుని వెన్నంటి వస్తున్న బ్రహ్మహత్యా దోషం గజగజ వణికింది. శివుని చేతిలోని బ్రహ్మశిరస్సు నేలపై జారిపడింది. ఆ ప్రదేశానికే బ్రహ్మ కపాలమని పేరు వచ్చింది. నాటి నుండి విష్ణువుపై ప్రీతితో శివుడు ఇక్కడ పర్వతమై నిలిచి ఈ బదరీనారాయణుని సేవిస్తున్నాడట. అలా ఏర్పడింది ఈ నీలకంఠ పర్వతమని పురాణాలు చెబుతున్నాయి. ఈ నీలకంఠ పర్వతానికి ప్రక్కనే నరనారాయణ పర్వతాలు ఉన్నాయి. ఈ 2 మహోత్తుంగనగాలు ఏర్పడటానికి కారణమైన కథ కూడా పురాణాలలో లభిస్తున్నది. శివుడు తన శిరస్సును ఖండించాడనే కోపంతో శివుని అంతం చేయాలనే ఆలోచనతో బ్రహ్మ సహస్ర కవచుడు అని 1000 కవచాల రాక్షసుణ్ణి సృష్టి చేశాడు. శివుని తరుముకుంటూ వచ్చాడు ఆ రాక్షసుడు. అతన్ని సంహరించడం కోసం శివనారాయణులిద్దరూ ఒక నరుని సృష్టించారు. ఆ నరుడు విష్ణువు ఇద్దరూ కలిసి ఈ సహస్ర కవచనితో యుద్ధం చేశారట. వేలాది సంవత్సరాలు సాగింది ఆ యుద్ధం. నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడు, నరుడు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు ఆ రాక్షసునితో యుద్ధం చేశారట. ఆ యుద్ధంలో వారిద్దరూ కలిసి ఆ సహస్ర కవచని 999 కవచాలను భేదించారు. మరొక్క కవచంతో ఉన్న ఆ రాక్షసునితో ద్వాపరయుగంలో పని ఉన్నదని బ్రహ్మ వేడుకోవడం చేత అతనిని విడిచిపెట్టారు. సూర్యుని వద్ద ఉంచారు. అతడే మహాభారత సమయంలో కర్ణునిగా సహజ కవచంతో పుట్టాడు. నరుడు అర్జునుడయ్యాడు. ఇలా నరనారాయణులు తపస్సు చేసిన పర్వతాలు కావటంచేత ఈ పర్వతాలకు నరనారాయణ పర్వతాలు అనే పేరు వచ్చాయని స్కందపురాణం చెబుతున్నది.